తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో పల్లె ప్రగతి వైకుంఠ ద్వారం సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి పెద్ద బిడ్డగా అండగా ఉంటారన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని గ్రామాల అభివృద్ధి దిశగా పల్లె ప్రగతి ప్రవేశపెట్టామన్నారు. వీటితో పాటు ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలంటే దీనికి పునాది పరిశుభ్రత అని ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. అనంతరం డబుల్ బెడ్రూమ్, పెన్షన్, రేషన్ కార్డ్, నీటి కాల్వ తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర పుల్లారెడ్డి, ఎంపీపీ కవిత రాధారెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు చేపట్టినటువంటి గ్రామ స్వరాజ్యం ప్రజలందరూ అనుభవించే విధంగా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ గా పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి పల్లె ప్రగతి ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటి కూడా గ్రామంలో ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వాటిని శుభ్రం చేసుకుంటూ దాంట్లో భాగంగానే ప్రధానమైనటువంటి మనిషికి జీవనానికి కావాల్సింది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని మనం సేకరించుకోవాలంటే ఒక ప్రకృతి వనం అనేది ఉంటేనే దాని ద్వారా సరైనటువంటి మంచి మౌలిక ఆక్సిజన్ అనేది ఎక్కువ చెట్ల ద్వారా వస్తుంది. కాబట్టి ఈ యొక్క పార్క్ నిర్మాణం చేసుకోవటం వల్ల ఈ పార్కులో ఉన్నటువంటి ఈ యొక్క మంచి ఆరోగ్యవంతమైన చెట్లు, మంచి అందమైన పూల మొక్కలతో వచ్చేటటువంటి సువాసన భరితమైనటువంటి గాలి ఎంతో మనిషికి శరీరానికి అతని బ్రతుకుకి ఉపయోగపడుతున్నటువంటి సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పల్లె ప్రకృతి వనాన్ని మన అమీనాబాద్ గ్రామం, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లాలో కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. ఇట్టి ప్రకృతి వనము ఎంతోమంది పెద్దవాళ్ళకి, వయసు భారం ఉన్న వారికి, యువత ఈరోజు ఆరోగ్యం కోసం ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేకుండానే మన పార్కులో వారు వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి సహజీవనం కోసం ప్రభుత్వం అందరినీ కూడా మమేకం చేసుకున్నటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం మన స్థానిక శాసనసభ్యులు గారు శ్రీ మన బొల్లం మల్లయ్య యాదవ్ గారి యొక్క అమృత హస్తములతో నిరంతరము ప్రజల యొక్క ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో సత్సంబంగా ఉంటూ ప్రతి పేదవాడి గుండెల్లో నిద్రించే విధంగా పనిచేసుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో కలిసికట్టుగా మన ప్రాంతం నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటూ మంచి సుభిక్షమైన వాతావరణం ఉండే విధంగా కలిసికట్టుకు ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము మా గ్రామంలో గ్రామ పెద్దలు, చిన్నలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ రోజున మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ఐక్యతకి సంకేతము ఈ పల్లె ప్రకృతి వనం. ఇద్దరం కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఈ రోజున